Hello friends, welcome to Suchi Creative World. Name me Suchi. Roj video entante karvepaku harvest anamata ela manam preserve cheskovali anedi kuda meeku share chestanu video lo video ni skip cheyakunda chudandi ee video chese mundu mana channel varu first time chustunnattlaite channel ni subscribe cheskondi so ipudaithe మా కరివేపాకు మొక్కని చూపిస్తూ కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఎందువల్ల అంటే ఎక్కువ ఇలా గ్రీనరీగా రావాలన్న బుషీగా రావాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తూ మీకు ఈ హార్వెస్ట్ వీడియో అనేది షేర్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి మొక్కనైతే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చినప్పుడు మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఉన్నాయి మల్లె మొగ్గలు చూసారా, ఇంకా ఈ మొక్క చూడండి ఇంత గుబురుగా వచ్చిందంటే నేను ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చాను మల్లె మొక్కలకు కానీ ఈ కరివేపాకు మొక్క కానీ. మల్లె మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి. ఇవన్నీ కూడా మల్లె మొక్కలు, మీకు ఒక వీడియో కూడా షేర్ చేస్తాను. సో తర్వాత వచ్చేసి ఈ కరివేపాకు, ఇది ఒకటి, ఇది ఒక మొక్కే కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎంత బాగా వచ్చిందంటే మనకి ఇంటికి సరిపడా కరివేపాకు అయితే మనం పెంచుకోవచ్చు మన గార్డెన్లో. సో ఇంకొక మొక్క ఉంది, అది కూడా చూపిస్తాను రండి. సో ఇక్కడ పెట్టాను, అదైతే అది కూడా చాలా బాగా వచ్చిందనమాట చూడండి. ఆకు అయితే ఎంత వెడల్పుగా ఉందంటే మీకు చూడండి, తమలపాకు లాంటి ఆకులు అనమాట. ఇక్కడ కూడా అంతే, ఎక్కడ చూసినా సరే చూడండి ఎంత పెద్ద ఆకులు అంటే అంత పెద్ద ఆకులు. సో ఇప్పుడు మనం ఈ కరివేపాకు హార్వెస్ట్ అయితే చేయబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందువల్ల అంటే కొన్ని టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తాను, అవి మిస్ అవ్వకుండా ఉండండి మీరు. సో ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక ప్లేట్లు అయితే తీసుకున్నాను. ఎందువల్లంటే మనకి ఎక్కువ వస్తుంది, ఎంత వస్తుందో చూద్దాము. ఎందుకంటే మనం ఈరోజు అయితే హార్వెస్ట్ చేయబోతున్నాం చూడండి. ఇలా మనకి మొదలు వచ్చినటువంటి ఆకులను అయితే రిమూవ్ చేసుకోండి. మనకి మంచి ఆకులు అనేది మళ్ళీ ఇంకా వస్తాయి అన్నమాట. ఇలా తీసుకుంటేనే, హార్వెస్ట్ చేసుకుంటేనే మనకి ఇంకా బుషీగా ఇంకా బాగా వస్తుంది అన్నమాట మొక్క అనేది. సో ఇలా ఇవన్నీ కూడా తీసేసుకోండి. ముదిరిపోయిన ఆకులు, లేత ఆకులు కాదు, మీకు చూపిస్తాను ఈ ఆకులు అనేది. ఇది చూడండి ఎంత ముదురుగా ఉన్నాయో. ఇవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట, స్మెల్ మాత్రం చాలా బాగుంది. సో ఇవి ఇంకా ఉన్నాయి ముదిరాకులు, ఇట్లా లేత ఆకుల వరకు ఉంచేసుకోండి. ఇప్పుడు మనకి మొక్క ఏమవుతుందంటే బాగా గ్రో అవుతుంది. సో చూసారు కదా, ఇలా లేత ఆకులు ఉంచేసాను. సో ఇప్పుడు ఇక్కడ ఉంది మనకి ఇంకొక మొక్క అయితే. సో ఇవి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అడుగునైతే బాగా ముదిరిపోయిన ఆకులు అయితే ఉన్నాయి. మన గార్డెన్లో మనం పెంచుకున్నటువంటి మొక్కలను హార్వెస్ట్ చేస్తుంటే, మొక్కలు కానీ ఆకుకూరలు కానీ లేకపోతే ఇలా కర్రీ లీవ్స్ కానీ హార్వెస్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం పెంచినటువంటి మొక్క కాబట్టి. సో ఇప్పుడు ఇది చూసారా ఎంత బాగా వచ్చినాయో, ఇలా తీసేసుకోండి. చూసారా గుప్పిళ్ళు గుప్పిళ్ళు వస్తుంది, ఇంకా ఉన్నాయి మనకి. ఇంకా ఒక కొమ్మను నేను హార్వెస్ట్ చేసింది, ఇంకా ఇంకొక మొక్క ఉంది, ఇంకొక కొమ్మ ఉంది. ఈ మొక్కకైతే చూడండి ఇలా లీవ్స్ అయితే వదిలించుకోవాలన్నమాట, ఇలా లేత ఆకుని. తర్వాత మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి చాలా దట్టంగా వచ్చేసింది, ఇక్కడ ఇక్కడ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇదన్నమాట, ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ అంటే ఇప్పుడు బయట షాపుల్లో కొనే బదులు మనమే మన మిద్దె తోటలో పెంచుకోవచ్చు అనమాట. వీటికి సంబంధించినటువంటి గ్రోయింగ్ టిప్స్ అనేది వీడియో షేర్ చేశాను, చాలామంది చూశారు. మీరు ఎవరన్నా మిస్ అయి ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. ఈ రెండు వీడియోలు అయితే పోస్ట్ చేశాను, ఆ రెండు వీడియోలు మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. ఎండ్ కార్డులో కానీ ఐ కార్డులో కానీ వస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది కంపల్సరీగా. సో చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇది చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ. ఇది కూడా తీసేసుకోవచ్చు అన్నమాట ఇది. సో తర్వాత ఇంకా ఉన్నాయి, అక్కడ ఇంకొక మొక్క ఉంది కదా, ఆ మొక్కను కూడా హార్వెస్ట్ చేసేద్దాం. సో ఇవి మనకి ఇంకా ఈ కరివేపాకు అయితే ఇంకా వస్తానే ఉంటుంది, ఇంకా ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఈ ఆకు చాలా బాగా వచ్చింది. ఒక మొక్క అయినా సరే ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు.
హార్వెస్ట్ చేసే ముందు చూడండి, ఇది నేను బ్లాక్ టబ్లో వేసాను. ఇది అన్ని కూరగాయలు తొక్కలు, మళ్ళీ కిచెన్ వేస్టేజ్, గార్డెన్ వేస్టేజ్ అన్నీ కూడా కలిపినటువంటి సాయిల్ మిక్స్లో వేసినటువంటి మొక్క. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఒక మొక్క నుంచి ఎంత హార్వెస్ట్ చేసుకోవచ్చు చూద్దాము. సో నేనైతే ఇప్పుడు ఈ కొమ్మలను అయితే తెంపుతున్నాను. సో ఇలా రావటం వల్ల మనకి ఇక బయట కొనే పని ఉండదన్నమాట. ఇక మన ఇంట్లోనే మనకి ఈ ఆకు ఒక వారం 10 రోజులు అంటే దాదాపుగా మనకి 20 డేస్ పైనే వస్తుంది అన్నమాట. ఇది మనం ఇలా హార్వెస్ట్ చేసుకోవటం వల్ల చూడండి, ఇది నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ముదిరిపోయిన ఆకులు, తర్వాత మొక్క గ్రోత్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుద్ది అన్నమాట. ఇలా మనం కట్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది చూడండి ఒక మన చేతికి వచ్చినంత, చేతికి పట్టినంత ఇంకా ఉంది. చూడండి ఇక్కడ ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. సో చూసారా ఎంత వచ్చిందంటే, ఇంత వచ్చింది ఒక మొక్క నుంచి మనకి. ఇది సరిపోతుంది కూడా మనకి, ఇంకా ఎక్కువ రోజులే వస్తుంది. సో ఇవి ఇక్కడ పెట్టేద్దాం. ఇది పట్టదేమో, చాలా ఎక్కువగా ఉంది, నేను ఇలా పట్టుకుందాము. సో ఇప్పుడు దీన్ని మనం ప్రిజర్వ్ అయితే చేసేద్దాం. చూడండి చేతి నిండా ఉంది, ప్లేట్ నిండా ఉంది, చేతి నిండా ప్లేట్ నిండా చాలా ఎక్కువ వచ్చేసింది. ఎవరికన్నా ఇచ్చినా ఇవ్వచ్చు. సో ఇవన్నమాట మీకు ఆకు సైజ్ అయితే చూపిస్తాను ఎంత హెల్దీగా పెరిగిందంటే. ఇందాక చూపించాను కదా తమలపాకులు లాంటి ఆకులు, చూడండి ఎంత పెద్ద ఆకు లీఫ్. ఇవి ఏ ఆకులైనా సరే అలాగే ఉన్నాయి, చూసారా. ఇవి మనం స్టోర్ చేసుకుందాం, ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి దీన్ని కడిగే పని లేదు. మన మిద్ది తోటలే కాబట్టి ఫ్రెష్గానే ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు కడిగే పని లేదు, కడిగి ఆరబెడతా ఉంటారు కానీ మన ఫ్రెష్గా ఉన్నాయి, చాలా నిగనిగలాడుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు స్టోర్ అయితే చేసుకుందాం. సో ఈ కరివేపాకు, మన తోటలో పండినటువంటి కరివేపాకు బాగా ఫ్రెష్గా ఉండి, తర్వాత ఎక్కువ రోజులు మనం ఒక నెలంతా వాడుకోవచ్చు. ఇది అయితే ఎక్కువ ఉంది, నెల పైనే వస్తుంది. సో దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో నేను చెప్తాను. చూడండి ఇప్పుడైతే నేను ఒక బౌల్ అయితే తీసుకొని టిష్యూ పేపర్స్ అయితే తీసుకొచ్చేసాను పైకి. సో ఇలా ఒక బౌల్ అయితే తీసుకోండి, అది కూడా పొడిగా ఉండాలి, ఏమీ తడి ఒక చుక్క తడి కూడా లేకుండా ఉండాలన్నమాట. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక పేపర్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా కనిపిస్తుంది కదా, ఇలాగా గోడలు కూడా కవర్ అయ్యేటట్టుగా ఇలా పెట్టేసుకోండి. చూపిస్తాను ఇలాగా, ఇలా అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు మనం ఈ ఆకు ఏదైతే ఉందో కరివేపాకు, దీన్ని చక్కగా మనం ఇలా తీసేసుకొని ఇలా వేసేసుకోవటమే. చక్కగా ఎక్కువ రోజులు ఉంటుంది కూడా, చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మనకి వంటల్లో ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇది జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది అన్నమాట. మనం ఇలా పేస్ట్ కూడా చేసుకొని జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, కొబ్బరి నూనెలో కూడా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత హెన్నాలాగా మనం పేస్ట్ మాదిరిగా చేసి తలకైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇన్ని రకాలున్నటువంటి ప్రయోజనం కలిగిన మొక్కని మనం టెర్రస్ గార్డెన్లో కంపల్సరిగా పెంచుకోవాలి. తర్వాత మనం ఇది వంటల్లో కూడా ఉపయోగిస్తాం కదా, తర్వాత మనం తిన్నా కూడా, గొట్టి ఆకు తిన్నా కూడా 4 ఆకులు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నేను చదివాను, చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది ఈ ఆకు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పైకి వచ్చేసినప్పుడు టెర్రస్ పైకి ఒక 4 ఆకులు కనుక మనం తిన్నామంటే మంచి హెల్త్కి, హెల్తీ కూడా బాగుంటుంది. తర్వాత మనకి ఇంకో విషయం చెప్పాలి మీకు, కాన్స్టిట్యూషన్ మనకి సరిగ్గా అంటే బాత్రూమ్కి సరిగ్గా వెళ్ళని వాళ్ళు కూడా ఈ ఆకు కనుక ఒక 4 ఆకులు ఎర్లీ మార్నింగ్ పొరగడుపుని తిన్నారంటే చక్కగా ఫ్రీగా ఉంటుంది అన్నమాట, స్టమక్ కూడా మంచి క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ఇలా మొత్తం కూడా ఇంకా చాలా ఉంది కరివేపాకు అయితే. సో ఇది చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కరివేపాకులో.
సో మొత్తం ఆకులు అయితే తీసేసుకున్నాను. కొన్ని ఇంటిగ్రాల్కి అయితే ఇస్తాను ఇవి, కొన్ని కొన్ని నాకు ఇది అయితే సరిపోతుంది. చూసారా ఆకులు అయితే అంత వెడల్పుగా చక్కగా హెల్దీగా చక్కగా నెగనెగలాడిపోతున్నాయి. సో ఇదండి, ఇలా మనం అరేంజ్ చేసుకున్నప్పుడు దీనికి తడి తగలకుండా ఏం చేసుకోవాలంటే ఇంకొక టిష్యూ పేపర్ అనేది, ఒకవేళ మీకు ఇది మురిగ్గా ఉన్నాయి అనుకోండి అనుకోండి, మనం కొంచెం తీసుకొని వాడుకునేటప్పుడు వాష్ చేసుకొని కూరల్లో కానీ మనం వాడుకునేటువంటి ఏదేంట్లో కూడా కొంచెం క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు. మనం అయితే బాగున్నాయి, అంత దుమ్మేం లేవు. సో ఇలా దుమ్ము లేనప్పుడు ఇలా ప్రిజర్వ్ చేసుకోవటం మంచి పని, ఎందుకంటే మనం ఇట్లాగే హార్వెస్ట్ చేసాం కాబట్టి వెంబటి మనం ఇలా ఇలా పెట్టేసుకుని టిష్యూ పేపరు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది దీనికి ఇలా మూత పెట్టేసుకోండి. సో ఇలా అన్నమాట. సో చూసారు కదా చక్కగా మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత అన్నిటికీ పనికి వస్తుంది అన్నమాట. ఇలా ఒక బాక్స్ అయితే నాకు వచ్చింది. తర్వాత నెక్స్ట్ హార్వెస్ట్లో మీకు చెప్తాను కొన్ని టిప్స్ అనేవి. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో చూసారు కదా నేను ఎలా నిల్వ చేసుకున్నాను ఏంటి అనేది. మీరు కూడా ఇలా చక్కగా మొక్కల్ని పెంచుకొని ఇలా స్టోర్ చేసుకోండి, మనకి ఇంటి అవసరాలకైతే సరిపోతుంది. మన ఇంటి కరివేపాకు హార్వెస్ట్ అయితే ఎలా ఉంది ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.